నిన్న దావత్ మీద మనం గేమ్ నేర్చుకున్నాం. ఆ గేమ్ లో ఖాళీ అంటే ఎక్కడైతే ఒత్తు ఉన్న పదాలు మిస్ అయ్యో అటువంటి పదాలు నేర్చుకున్నాం. అందులోని కొన్ని పదాలు ఈ రోజు మళ్ళీ నేర్చుకున్నాం. ఓకేనా? పదాలను ధారాళంగా చదవండి. పదాలను ధారాళంగా చదవండి. నేను కొన్ని పదాలు రాస్తాను, వాటిని ధారాళంగా చదవండి. నేను గావత్తు మీద కొన్ని నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం? రోజా వంటి బుగ్గల మీద సిద్ధులు మెరిశాయి, ఇంటి ముంగిట ముగ్గుల మీద మొక్కలు విరిశాయి. నేర్చుకున్నామా గేయని? గుర్తుందా? ఓకే, మళ్ళీ చదువుతాను చూడండి ఒకసారి. రోజా వంటి బుగ్గల మీద సిగ్గులు మెరిశాయి, ఇంటి ముంగిట ముగ్గుల మీద మొక్కలు మెరిశాయి. ఇందులో కొన్ని బొమ్మలు చూపించాను మీకు. చూపించానా బొమ్మలు? మొగ్గ ముగ్గు మగ్గం, మొగ్గ ముగ్గు మగ్గం. చూసారా? నేర్చుకున్నాం కదా. ఇందులోని కొన్ని పదాలు రాస్తాను, ఆ పదాలను మీరు ధారాళంగా చదవండి. ఓకేనా? రాసుకోండి. బుగ్గ అగ్గి దగ్గు దగ్గులు బుగ్గిలం. చూసారా? మొదల పదం ఏంటి? బుగ్గ. గా కింద ఏమొచ్చింది? గావచ్చు. బుగ్గ అగ్గి. ఈ కింద ఏమొచ్చింది? గావచ్చు. అగ్గి దగ్గు. గు కింద ఏమొచ్చింది? గావచ్చు. దగ్గు బుగ్గెలు. గో కింద ఏమొచ్చింది? గావచ్చు. బుగ్గెలు బిగ్గర. గా కింద ఏమొచ్చింది? గావచ్చు. బిగ్గర గుగ్గిలం. గీ కింద ఏమొచ్చింది? గావచ్చు. గుగ్గిలం. ఇలాగా అదే అక్షరానికి అదే ఒత్తు వచ్చి చేరింది. అందుకే ఇవి ఏం చెప్పుకున్నాం మనం? ద్విత్వ అక్షరాలను కూడా చెప్పుకున్నాం. గుర్తుందా? వెరీ గుడ్. గుగ్గ అగ్గి దగ్గు గుగ్గిలు బిగ్గర గుగ్గిలం. మళ్ళీ చదవండి. మనం ఏం చెయ్యాలి? ఇవి పదాలను ధారాళంగా చదవండి. అవునా? చదవాలి కదా. మరి చదువుదాము మళ్ళీ ఒకసారి. బుగ్గ అగ్గి దగ్గు గుగ్గెలు బిగ్గర గుగ్గిలం. చూసారా? మళ్ళీ చదవండి. బుగ్గ అగ్గి దగ్గు గుగ్గెలు బిగ్గర గుగ్గిలం. ఓకేనా? పదాలు రాసుకున్నారా? ఇలాంటి పదాలు ఇక్కడ రెండేసు అక్షరాలతో పదాలు రాసుకున్నాం. అలాగే మూడేసి అక్షరాలు నాలుగేసి అక్షరాలతో పదాలు నేర్చుకుందామా ఇందులోని? ఓకే, వెరీ గుడ్. చూడండి, ఈ పదాలను కూడా మనం ధారాళంగా చదవాలి. ఓకేనా? ముగ్గు పాలు సిగ్గుల మొగ్గ అగ్గి వలన ముగ్గి. చూసారా? ఇందాక రెండే అక్షరాలతో పదాలు చదవం, ఇప్పుడు నాలుగే అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చోట ఐదేసి కూడా ఉన్నాయి. బుగ్గు పాలు బుగ్గిల మొగ్గ సిగ్గుల మొగ్గ అగ్గి వలన బుగ్గి. మళ్ళీ చదవండి. ఉగ్గు పాలు ఉగ్గు పాలు ఉగ్గు పాలు సిగ్గుల మొగ్గ సిగ్గుల మొగ్గ అగ్గి వలన బుగ్గి. అగ్గి వలన బుగ్గి. ఇందాక నేర్చుకున్నాం అగ్గి, బుగ్గి నేర్చుకున్నామా? తర్వాత బుగ్గిల పాలు. చూసారా? గూ కింద కావచ్చు, గూ కింద కావచ్చు, గా కింద కావచ్చు, గీ కింద కావచ్చు, గీ కింద కావచ్చు. అంటే గాకే ఏమొత్తు వచ్చింది? కావచ్చే వచ్చింది. అంటే మళ్ళీ చదువు ఒకసారి చూడండి, ధారాళంగా చదవండి. ఉగ్గు పాలు సిగ్గుల మొగ్గ అగ్గి వలన బుగ్గి. మళ్ళీ ఉగ్గు పాలు, వెరీ గుడ్. సిగ్గుల మొగ్గ
అగ్గి వలన బుగ్గి. వెరీ గుడ్. మీరు బాగా చదువుతున్నారా? ఓకే, ఇవి రాసుకోండి, మిగతా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఓకే, రాసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దావత్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు చావత్ మీద నేర్చుకుందామా? చావత్తు. మొదటి అక్షరం ఏం నేర్చుకున్నాం? క కావత్తు. రెండవది గ కావత్తు. ఇప్పుడు మూడవది చ చావత్తు. చా మీద గేమ్ పాడతాను వినండి, తర్వాత దానిలో మీకు అర్థాలు పదాలు ఏంటనేది మీకు చెప్తాను. మచ్చల ఆవు పచ్చిక మేసెను, రచ్చబండపై పుచ్చడ జరిగెను. మచ్చల ఆవు పచ్చిక మేసెను, రచ్చబండపై ముచ్చట జరిగెను. రాద్దామా ఒకసారి? ఓకే, వెరీ గుడ్. మచ్చల ఆవు పచ్చిక మేసెను, రచ్చబండపై జరిగేను. చూడండి, మచ్చల ఆవు పచ్చిక మేసెను. మచ్చల ఆవు ఏం చేస్తుందంట? పచ్చిక. పచ్చిక అంటే గడ్డి. మచ్చల ఆవు ఏం వేస్తుందంట? పచ్చిక మేసెను. పచ్చిక అంటే గడ్డి మేస్తుందంట. రచ్చబండపై ముచ్చట జరిగెను. రచ్చబండ అంటే తెలుసా? ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చుట్టూ కూడా రౌండ్ గా ఒక వరండా అలా కడతారు. ఆ వరండా అలా కట్టిన దాని మీద పల్లెటూరులో ఏం చేస్తారంటే కూర్చుని ఊసలాడుకుంటూ ఉంటారు, తెలుసా మీకు అది? దాన్ని రచ్చబండ అంటారు. వెరీ గుడ్. రచ్చబండపై ముచ్చట జరిగెను, అప్పుడు కూర్చుని అందరూ కూడా ముచ్చటించుకుంటారు. ముచ్చటించుకోవడం అంటే నశసుకాలని మాట్లాడుకుంటారు అన్నమాట పెద్దవాళ్ళందరూ కూర్చుని. చూడండి మళ్ళీ చదువుతాం. మచ్చల ఆవు పచ్చిక మేసెను, రచ్చబండపై ముచ్చట జరిగెను. మళ్ళీ చదవండి. మచ్చల ఆవు పచ్చిక మేసెను, రచ్చబండపై ముచ్చట జరిగెను. ఇప్పుడు మనం ఏమొచ్చి నేర్చుకుంటున్నాం? చావత్తు. చూద్దామా ఎక్కడెక్కడ ఉంది చావత్తు. చా కింద చావత్తు వచ్చింది, చీ కింద చావత్తు వచ్చింది, చా కింద చావత్తు వచ్చింది, చా కింద చావత్తు వచ్చింది. చా కింద చా మచ్చ. మచ్చల ఆవు పచ్చిక, చీ కింద చావత్తు, పచ్చిక మేసెను, రచ్చబండపై, రచ్చ చా కింద చావత్తు, రచ్చబండపై ముచ్చట జరిగెను. చా కింద చావత్తు, ముచ్చట చా కింద చావత్తు, ముచ్చట జరిగెను. మచ్చల ఆవు పచ్చిక మేసెను, రచ్చబండపై ముచ్చట జరిగెను. చూసారా ఇప్పుడు మన చాకి చావత్తు ఏ విధంగా వచ్చిందో చూసాం కదా, గేమ్ మీరు రాసుకున్నారా? ఓకే, ఇందులో మీకు కొన్ని పదాలు చూపిస్తాను, ఆ పదాల్లో ఏ ఒత్తుతో అక్షరాలు అయితే కనిపించట్లేదో ఆ అక్షరాలు మనం అక్కడ రాయాలి. ఓకేనా? చూద్దామా. చూడండి ఇదిగో బొమ్మ, చూసారా? ఇదిగో మచ్చల ఆవు పచ్చిక మేసెను, రచ్చబండపై ముచ్చట జరిగెను. ఇదిగో చూసారా రచ్చబండ, మచ్చలావు చూసారా ఏం చేస్తుంది? ఇక్కడ పచ్చిక మేస్తుంది. రచ్చబండ అంటే చూసారా, ఇదిగో చెట్టు, చెట్టు కింద అరుగు, అరుగు మీద ఏం కూర్చొని మాట్లాడుకుంటున్నారు పెద్దవాళ్ళు, దీన్ని ఏమంటారంటే ముచ్చట అంటాం. ఓకేనా? కింద బొమ్మలు చూడండి, బొమ్మలు చూసి ఈ ఖాళీల్లో ఒత్తు అక్షరాలను రాయండి. ఈ బొమ్మలు చూసి ఆ కింద ఇచ్చిన అక్షరాల్లో ఏ అక్షరం అయితే మిస్ అయిందో ఆ ఒత్తు అక్షరాన్ని మనం అక్కడ పెట్టాలి. మొదటి బొమ్మ ఏంటో చూడండి, నిచ్చెన. వెరీ గుడ్. రెండవ బొమ్మ పిచ్చుక, మూడవ బొమ్మ పుచ్చకాయ. మళ్ళీ చూడండి ఒకసారి, నిచ్చెన, పిచ్చుక, పుచ్చకాయ. ఓకే, ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తాను, అక్కడ ఏం అక్షరాలు పెట్టాలో చూద్దామా. ఓకే, వెరీ గుడ్. Thank you.
బొమ్మలను చూసి ఖాళీలలో వత్తు అక్షరాలను రాయండి. ఇప్పుడు బొమ్మలు చూసాం కదా, చూసి ఖాళీల్లో ఒత్తు అక్షరాలు రాయాలి. ఏ ఒత్తు అక్షరం నేర్చుకుంటున్నాం, చా ఒత్తు అనే అక్షరాన్ని మనం పెట్టాలి. పెడదామా? ఓకే, మొదట బొమ్మ ఏం చూసారు? వెరీ గుడ్, నిచ్చిన నేర్చుకున్నాం కదా. ఓకే, నీ దేస్ నా రెండవది, పి డాష్ క మూడవది, మొదటి బా ఏమి నేర్చుకున్నాం? బొమ్మ ఏం చూసారు మీరు? నిచ్చెన. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇక్కడ ఏ అక్షరం పెట్టాలి? చే. వెరీ గుడ్, నిచ్చెన. రెండవ బొమ్మ ఏం చూసారు? పిచ్చుక. వెరీ గుడ్. చూ పెట్టాలి ఇక్కడ, చూ కావచ్చు, పిచ్చుక. వెరీ గుడ్. మూడవ బొమ్మ పుచ్చకాయ. చా పెట్టాలి, పుచ్చకాయ. మొదటిది ఏం బొమ్మ? నిచ్చెన, పిచ్చుక, పుచ్చకాయ. మళ్ళీ చదవండి, నిచ్చెన, 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 పిచ్చుక, పిచ్చుక, పుచ్చకాయ, పుచ్చకాయ. నిచ్చెన, పిచ్చుక, పుచ్చకాయ. చూడండి, బొమ్మలను చూసి ఖాళీల్లో ఒత్తు అక్షరాన్ని రాయండి అన్నాడు. బొమ్మలు చూసాం, ఆ బొమ్మలకి ఏ ఒత్తు అక్షరం అయితే సరిపోతుందో ఆ ఒత్తు అక్షరాన్ని పెట్టాం. చూసారా, ఫస్ట్ దాంట్లో పెట్టాం చే, చే కింద చావత్తు. రెండవ దాంట్లో చూ, చూ కింద చావత్తు. మూడవ దాంట్లో చా కింద చావత్తు. మొదటిది ఏమిటి? నిచ్చెన, ఇచ్చుక, పుచ్చకాయ. ఇచ్చిన ఖాళీలను పూర్తి చేయమంటే ఈ విధంగా మనం పూర్తి చేసుకోవాలి. ఓకేనా? రాసుకోండి.